హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్స్. ఈరోజు బిగ్ బాస్ సీజన్ 7 ఎపిసోడ్ 4 హైలైట్స్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. సో మరి రెండు ఎపిసోడ్ అయితే వాళ్ళందరూ ఫేస్ ఆఫ్ ద బీస్ట్ ఆడారు, కానీ మనందరికీ కూడా ఒక ఐ ఫీస్ట్ అయితే చూపించడం జరిగింది. ఎందుకంటే బిగ్ బాస్ కుస్తీ ఆటలు ఆడమని కంటెస్టెంట్లు అందరూ చెప్తే వాళ్ళందరూ కూడా మనకైతే కబడ్డీ ఆట చూపించారు. సో డెఫినెట్లీ ఈ ఫేస్ ఆఫ్ ద బీస్ట్ వల్ల రీజన్ ఏంటంటే, సో ఈ ఫేస్ ఆఫ్ ద బీస్ట్లో ఎవరైతే ఎక్కువసేపు కాంపిటేటివ్ అండ్ కంపీట్ చేస్తారో సో వాళ్ళకైతే 5 వీక్స్ ఇమ్యూనిటీ ఇస్తారు. అండ్ ఇమ్యూనిటీ వల్ల వాళ్ళకి ఏంటి యూజెస్ అంటే, ఆ 5 వీక్స్ వరకు ఎవరిని వాళ్ళు నామినేట్ చేయలేరు అండ్ వాళ్ళు ఎవరు ఎలిమినేట్ చేయలేరు ఎవరైతే గెలుస్తారో. సో డెఫినెట్లీ ఫేస్ ఆఫ్ ద బీస్ట్ అనేది ఒక మంచి టాస్క్ అని చెప్పొచ్చు. 5 వీక్స్ వరకు చాలా హ్యాపీగా కంటెస్టెంట్ ఎవరైతే గెలుస్తారో వాళ్ళైతే ఉండొచ్చు. సో ఫస్ట్ మనం మాట్లాడుకుంటే ఎపిసోడ్ హైలైట్స్లోని ప్రిన్స్ ఎవర్ అండ్ సకీలా గారు వీళ్ళిద్దరూ కూర్చొని, సో వాళ్ళు ఎందుకు నామినేట్ చేసుకోవడం జరిగింది అండ్ వాళ్ళిద్దరి మధ్యన వచ్చిన ఆ డాడ్ కింగ్ అనేది ఆ మిస్కమ్యూనికేషన్ అనేది అయితే ఇద్దరు కూర్చొని చాలా బాగా మాట్లాడుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే, సో పల్లవి ప్రశాంత్ గారిని అండ్ అలాగే రతిక గారిని ఒక ఫేక్ కపుల్గా మనందరికీ అయితే చూపిస్తున్నారు అండ్ అది మనకు బాగా తెలిసిపోతుంది. అండ్ మన పల్లవి ప్రశాంత్ కూడా సో దానికైతే చాలా బాగా మురిసిపోతున్నారు, ఎందుకంటే మన రతిక చాలా స్వీట్ అండ్ క్యూట్గా పల్లవ్ అని పిలుస్తుంది. అండ్ అదే కాకుండా ఈ హౌస్లో ఎవరికి హార్ట్ ఇస్తావు అంటే నీకే ఇస్తాను అని మన పల్లవి ప్రశాంత్ చెప్పడం. సో ఇదంతా చూసుకుంటే బిగ్ బాస్ అయితే ఒక కొత్త కపుల్ని అయితే మనకి పల్లవి ప్రశాంత్ ద్వారా అండ్ రతిక ద్వారా చూపిస్తున్నారు. అండ్ అదే కాకుండా నెక్స్ట్ కపుల్ ఎవరంటే గౌతమ్ కృష్ణ అండ్ శుభశ్రీ. ఎందుకంటే వీళ్ళిద్దరూ ఫేస్ ఆఫ్ ద బీస్ట్ గురించి స్పెషల్గా గౌతమ్ క్లాసులు తీసుకోవడం శుభశ్రీకి అండ్ అదే కాకుండా ఎలా ఆడాలి అని చెప్పడం, సో ఇదంతా కూడా చూసుకోవడం. అండ్ అదే కాకుండా అమర్దీప్ శుభశ్రీని ఓటర్ తెమ్మని అడిగినప్పుడు గౌతమ్ కూడా కొంచెం ఫీల్ అవుతుంది. ఇవన్నీ కూడా చూసుకుంటే సో గౌతమ్ కృష్ణ గారిది, శుభశ్రీ గారిది ఒక కపుల్ అయితే, పల్లవి ప్రశాంత్ గారిది అండ్ అలాగే రతిక గారి ఒక కపుల్గా రెండు కపుల్స్గా మనకు చూపిస్తున్నాం. అండ్ అదే కాకుండా హౌస్ మొత్తంలో ద ఎంటర్టైనర్ అంటే తేజ గారు చాలా బాగా ఎంటర్టైన్ చేస్తున్నారు. అండ్ అందరూ కూడా తేజని అయితే మిడిల్ చేసి అందరూ కూడా చాలా బాగా ఆడుకున్నారు. ఎందుకంటే తేజకి మేకప్ వేయడం లిప్స్టిక్లతోని అండ్ అదే కాకుండా పిల్లోస్తో కొట్టడం అండ్ ఇలాంటివన్నీ కూడా చూసుకుంటే తేజ చాలా బాగా ఎంటర్టైన్ చేస్తున్నాడు. సో ఇంకా మనం చూసుకుంటే నెక్స్ట్ ఫేస్ ఆఫ్ ద బీస్ట్కి మెయిన్గా మనకు కావాల్సింది మెంటల్ స్ట్రెంత్ కన్నా ఫిజికల్ స్ట్రెంత్ అయితే చాలా కావాలి. సో అందుకనే ఈ ఫేస్ ఆఫ్ ద బీస్ట్లో షకీలా గారు కానీ శివాజీ గారు కానీ సో వీళ్ళు ఆడడానికి అయితే కొంచెం స్ట్రగుల్ అయ్యారని చెప్పుకోవచ్చు. బట్ డెఫినెట్లీ వాళ్ళు ఎంత స్ట్రగుల్ అయినా సో ఆ గేమ్ చూస్తున్నప్పుడు అయితే మనందరం కూడా కొంచెం బాగా ఎంటర్టైన్ అయ్యామని చెప్పుకోవాలి. బట్ ఫేస్ ఆఫ్ ద బీస్ట్లో చాలా బాగా ఎవరు కంపీట్ చేశారు, ఎవరు బాగా పోటీ ఇచ్చారు అంటే మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సింది శోభా శెట్టి గారి గురించి అండ్ అలాగే ప్రియాంక జైన్. ఎందుకంటే ఉమెన్స్ కంటెస్టెంట్ నుంచి వీళ్ళిద్దరూ కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు. బట్ మెయిన్గా మనం మాట్లాడుకుంటే ప్రియాంక జైన్ గారు 1:07 ఉమెన్స్ కంటెస్టెంట్స్లోనే ద టాప్ కంటెస్టెంట్గా నిలవడం జరిగింది. అండ్ మరి మన మెన్స్ కంటెస్టెంట్ నుంచి వచ్చేసుకుంటే ప్రిన్స్ ఎవరు చాలా బాగా ఆడారు. అండ్ నెక్స్ట్ మన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్, అంటే మన వాడు పుష్పరాజులకు ఎంటర్ అయ్యాడు, సో కొంచెం ఓవర్ చేస్తానని మనం అనుకున్నాం కానీ బట్ డెఫినెట్లీ ఎంత స్ట్రాంగ్ కాంపిటీషన్ ఇచ్చాడంటే, సో అంటే ఒక 3-4 సెకండ్స్తోనే ఆయన కూడా విన్ అవ్వాల్సింది. బట్ అన్ఫార్చునేట్లీ ఆ 3-4 సెకండ్స్తో లాస్ అయిపోయాడు. బట్ ఆటా సందీప్ మాస్టర్ అంటే ఒక మంచి స్ట్రాటజీస్తో టాక్టిక్స్తో ఎక్కువసేపు ఎలా రింగ్లో ఉండాలనేది తెలుసుకొని, సో ఆటా సందీప్ మాస్టర్ 1:49 సో మన మెన్స్ కంటెస్టెంట్ విన్నర్గా అయితే నిలవడం జరిగింది. సో ఇప్పుడు ఈ ఫేస్ ఆఫ్ ద బీస్ట్లోని మన ఉమెన్స్ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గారు అండ్ అలాగే మెన్స్ కంటెస్టెంట్ మన ఆటా సందీప్ గారు వీళ్ళిద్దరూ కూడా ఇప్పుడు ఈ ఇమ్యూనిటీ గురించి అయితే కంపీట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇందులోనే ఆ 3-4 సెకండ్స్తో మనవాడు ఓడిపోయినందుకు మన రైతు బిడ్డ మన పల్లవి ప్రశాంత్ అయితే చాలా బాగా ఫీల్ అవ్వడం జరిగింది. సో వాళ్ళందరూ మనవాళ్ళందరూ వచ్చి కన్సోల్ చేయడం అండ్ అదే కాకుండా టేస్టీ తేజ ఒక ఎంటర్టైనర్గా ఉన్న టేస్టీ తేజ నుంచి మోటివేషనల్గా కొన్ని కొన్ని మాటలు వినడం కూడా ఇవన్నీ కూడా చూస్తుంటే సో అందరూ కూడా అంటే ఒక యూనిటీగా ఈ గేమ్ని అయితే ఆడడం జరిగింది. సో ఈ విధంగా ఫేస్ ఆఫ్ ద బీస్ట్లో మనకి షకీలా గారు శివాజీ గారు అండ్ వీళ్ళందరూ కూడా మనకి టేస్టీ తేజ కూడా మనల్ని అయితే ముగ్గురిని అయితే చాలా మనం ఈ వీళ్ళు ముగ్గురు అయితే మనందరినీ బాగా ఎంటర్టైన్ చేశారని చెప్పుకోవచ్చు. అండ్ ఈ విధంగా అండ్ ఆ తర్వాత అదే కాకుండా సో రతిక ప్రశాంత్ మధ్యన డిస్కషన్ కానీ, ఎందుకంటే ఏ విధంగా గేమ్ ఆడాలి, సో ఫస్ట్ రోజు నువ్వు ఎలా ఉన్నావు, ఈ రోజు ఎలా మారిపోయావు అని పల్లవి ప్రశాంత్ రతికకు చెప్పడం అండ్ రతిక దాని మీద కాన్ఫిడెన్స్ తెచ్చుకోవడం, సో ఈ విధంగా కూడా చూసుకుంటే ఒకరినొకరు అయితే చాలా బాగా సపోర్ట్ చేసుకుంటున్నారు. సో మరి ఈ రోజు వచ్చిన ప్రోమో చూసుకుంటే మనకి ఒక ఫైర్లో అయితే ఉండబోతుంది. ఎందుకంటే శివాజీ గారికి వచ్చిన బీపీకి ఏపీ మొత్తం షేక్ అయ్యేలా మనకైతే కనబడుతుంది. సో మరి ఆయనకి ఇవ్వలేని ఆ కాఫీ వల్ల ఎంత పెద్ద గొడవలు అవబోతున్నాయి ఈ రోజు మనమైతే ఎపిసోడ్లో చూడాల్సిందే. సో మరి ఆయన కాఫీ ఇవ్వలేనందుకు బిగ్ బాస్తోనే డైరెక్ట్గా యుద్ధానికి దిగేటట్టే ఉన్నారు మన శివాజీ గారు. అండ్ ఆయన గురించి తెలిసిందే కదా, ఆయన ఫైర్లో ఉంటే ఎవరు కూడా మనం అయితే ఆపలేం. సో ఆ కాఫీ కాకుండా నెక్స్ట్ గౌతమ్ కృష్ణని బీపీ చెక్ చేయమన్నాడు బిగ్ బాస్. సో అప్పుడు కూడా మన శివాజీ అయితే అవాయిడ్ చేయడం. అండ్ ఆ తర్వాత రతిక గారిని స్టాథోస్కోప్తోని గుండెల్లోని ఏమనుకుంటున్నారో అది కూడా చెక్ చేయమన్నప్పుడు మన శివాజీ గారు అయితే స్టాథోస్కోప్ లాగేసుకోవడం, ఇవన్నీ కూడా చూస్తుంటే నిన్న చూసిన మన ఎంటర్టైన్మెంట్ ఎపిసోడ్ కన్నా ఈరోజు అయితే ఒక మంచి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ అయితే మనం చూడబోతున్నాం మనకు అనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా మనం అయితే ఈరోజు ఎపిసోడ్లో చూసి ఎంజాయ్ చేద్దాం. అండ్ మరి నిన్నటి ఎపిసోడ్లో మనం అయితే హైలైట్స్ అన్ని మాట్లాడేసుకున్నాం. సో డెఫినెట్లీ ఇంకా ఆ టాస్క్ అయితే ఒక మంచి ఫిజికల్ స్ట్రెంత్ టాస్క్ని అయితే ఇవ్వడం జరిగింది. సో మరి రాను ఇంకా ఎలాంటి టఫ్ టాస్క్లు అయితే ఇవ్వబోతున్నారు వీళ్ళన్నీ ఉల్టా పుల్టాకి ఇంకా ఎంత సాటిస్ఫై చేయబోతున్నారు, ఎంత 100% వీళ్ళకైతే దీనికైతే ఇవ్వబోతున్నారు అయితే మనందరం కూడా చూసి ఎంజాయ్ చేయాలి. సో డెఫినెట్లీ మళ్ళీ రేపటి ఎపిసోడ్ హైలైట్స్తో మళ్ళీ రేపటి రివ్యూలో మనందరం కలుసుకుందాం.